బాబ్జీ గురించి ఎలా తెలిసిందే? ఓపెన్ అయిపోదా శృతి? ఐఎమ్ సైనింగ్ ఆఫ్. శృతి, ప్రతి యాదవ్కి ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈగో హట్ అయినప్పుడే రిజల్ట్ బీభత్సంగా ఉంటుంది. అదే ఈగో జెలసీ ఫీల్ అయితే అహాన్కి అసూయ పుట్టినప్పుడే నాలా తయారవుతుంది. అదేదో మీకు డబ్బుంది నా డబ్బు లేదని కాదు, పేరెంట్స్ దొరకపోవటమే శృతి. అసలు మనిషికి అమ్మానాన్ని ఎవరో తెలుసా? ఆశ, ఆకలి, మనం వాటికే పడతాం, మనం వాటినే బాగా చూసుకోవాలి. ఇక్కడ నా పుట్టుకలోనే నీతి లేదు, ఇంకా నాకు దాంతో ఏం పని? ఇక ప్రేమ అంటావా? అందరూ అపార్థం చేసుకునే అర్థం లేని కాన్సెప్ట్. నీకు ఇష్టం కాబట్టి నన్ను ప్రేమించావు, నీకిష్టం కాబట్టి. టైం కోసం ఎదురు చూస్తూ బొమ్మ బొరుస ఆడుకోమని చేతిలో కాయిన్ పెట్టేసి వెళ్తావా? ఎంత బాధేసిందో తెలుసా? కాయిన్ ఇచ్చి టైం అన్నావుగా, అదే టైం నీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఎస్, టైమ్ ఇస్ అ కాయిన్, డబ్బు. ఆ డబ్బు కోసం నీతో తిరిగాను. నువ్వేమో పెద్ద మదర్ టెరీసా లాగా డబ్బంతా అనాథలు పంచేద్దాం అనుకున్నావు. అప్పటికి నేను కన్విన్స్ చేద్దాం మీ ఇంటికి వచ్చాను. అక్కడ మేము ఫోన్లో మాట్లాడతాను, కాటం కడతాం. ప్లాన్ ఏ సార్? సినిమా వాళ్ళు కదా, స్క్రీన్ ప్లే పడిపోయారు. ఇప్పుడు ఏంటి, కంప్లీట్ ఇస్తావా? లెక్కలో లేని డబ్బు, పోయినా లెక్క ఉండదు. ఇప్పుడు నువ్వు సర్నాలయం గురించి ఏం చేస్తావు? ఓ పంచి, టూ స్టేట్స్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, చందాలు అడుక్కు. కల రూపాయి వేసిన 10 కోట్లు వస్తాయిగా. బయట సార్, ఈ అమ్మాయి నుంచి బిల్ తీసుకోకు, బిల్ నా రూమ్కి వేసే. ఓకే సార్. స్వీట్ 4050. అలాగే సార్. శృతి, ఫ్లైట్ టైం అయింది, గుడ్ బై ఫర్ ఎవర్. ఇంపాసిబుల్ అండి, లాకర్ లో పెట్టిన బ్రీఫ్ కేస్ హౌ కెన్ ఇట్ మిస్ అండి. ఆశ చెప్పాల్సింది మీరు, యూ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్ అండి, ఇక్కడ ఎప్పుడు అలా జరగలేదండి. ఇప్పుడు జరిగింది కదా, కళ్ళు దుబ్బయా? లుక్, నా ఫ్లైట్ ఇంకా 1 అవర్ టైం ఉంది. నా బ్రీఫ్ కేస్ లేకుండా నేను వెళ్ళాను. అది జస్ట్ బ్రీఫ్ కేస్ కాదు, అది నా లైఫ్. ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్. ఇట్స్ ఇంపాసిబుల్ అండి, యు ఆర్ వెరీ ఎమోషనల్ అండి. ఐ లైక్ ఎమోషన్స్ అండి. ఈ సూట్ లో మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారండి? మీరున్నారు కదా నన్ను తప్పటానికి. ఇట్స్ ఇంపాసిబుల్ అండి, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అండి? వి విల్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అండి. మీరు సెట్ చేసిన పాస్వర్డ్ హౌ కెన్ వి నో అండి? కింద సీసీ ఫుటేజ్ చూసాం కదండి. మీరు తప్ప ఇంకెవరు ఎంటర్ అవ్వలేదు కదండి, దెన్ హౌ కెన్ ఇట్ మిస్ అండి? ఇందులో మోసం ఉంది. ఇంతకు ముందు నేను బ్రీఫ్ కేస్ తో పాటు రూమ్ లోకి వచ్చిన ఫుటేజ్ ఏది? అసలు మీరు బ్రీఫ్ కేస్ తెచ్చారా అండి? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సారీ, వి ఆర్ హెల్ప్లెస్. షట్ అప్, పోలీస్ కి చెప్పి లోపలతో ఇస్తాను. ఐ జస్ట్ వాంట్ మై బ్రీఫ్ కేస్ బ్యాక్, దట్స్ ఇట్. ముందు బిల్ కట్టండి, తర్వాత కేసు పెట్టండి. 10,000. ఐ జస్ట్ లాస్ట్ మై క్యాష్ ఆర్ కార్డ్. థాంక్స్ అండి. అసలు లోకర్ ఎలా తెరిచారు? ఏం నా దగ్గర ఉంది కదా, అసలు ఏం జరిగింది? శృతి, ఆ బాబ్జీ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆ వెంకట్ గారు 4050లో అనట. కాసేపట్లో హవాలా జరగబోతుంది. అనా కొడుకు రాని, నాలుగు తన్ని డబ్బులు తీసుకుందాం. నో, అది బ్లాక్ మనీ, బయట ఎవరికి తెలియకూడదు. పైగా హోటల్ మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది, సీసీ కెమెరాస్ కి తెలియకుండా వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలి. విజు, నువ్వు వెళ్ళి 3050 గానీ 5050 గానీ రూమ్ బుక్ చేయి. 3050 గానీ 5050 గానీ ఇస్తారా? 3050 అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. కాటమ్, హోటల్ లిఫ్ట్ ని నీ కంట్రోల్ లోకి తీసుకో. విజు, వెంకట్ లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందే రూమ్ కి మార్చే. వెంకట్ 4th ఫ్లోర్ నొక్కుతాడు.
కాటం, నువ్వు థర్డ్ ఫ్లోర్ లో ఆపు. వెంకట్ ఫోర్త్ ఫ్లోర్ అనుకుని థర్డ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వాలి. వాడి రూమ్ అనుకుని మనం సెట్ చేసిన రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. నేను వెంకట్ ని కిందకి రప్పిస్తాను. Good evening, Mr. Venkateshwar Rao. There is Mr. Babji waiting for you at the reception. Babji, paikraman. Oh, sorry, sir. Guests are not allowed to the room. No problem. I'm coming. మీరు అదే టైమ్ లో వెళ్లి బ్రీఫ్ కేస్ తెచ్చేయండి. డబ్బు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తుంటే బై గాడ్స్ గ్రేస్ నువ్వే ఇచ్చేసావు. ఇందాకేంటి అలా మాట్లాడావు? అప్పటికే ఇచ్చేసావుగా. నేనేమో నీకు థ్యాంక్స్ చెప్దా అని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడేశావు. నువ్వు చెప్పింది ఒక్కటి మాత్రం కరెక్ట్, సినిమా వాళ్ళు స్క్రీన్ ప్లేకి పడిపోతాం, స్క్రీన్ ప్లేతోనే పడేస్తాం. పాపం పుట్టుకలోనే నీతి లేదని తెగ ఫీల్ అయిపోయావు. చావు పుట్టుకల్లో సైన్స్ ఉంటుందిరా, నీతి బతుకులో ఉండాలి. నాకిష్టం కాబట్టి ప్రేమించానా? నిజమే, ప్రేమ ఇష్టానికే పుడుతుంది. ప్రేమంటే దానికోసం నిన్ను నువ్వు వదులుకోవడారా? అది నీకు అర్థం కాదు. నీకోసం నువ్వు అందరినీ వదిలేసుకున్నావుగా. నిజంగా అనాథమైపోయావు. సార్, మీ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. వాట్ నాన్సెన్స్, ఇంత బిల్ ఏంటి? నేను తాగింది కాఫీయే. ఆవిడ బిల్ కూడా మీ అకౌంట్ లోనే ఏమన్నారు కదా సార్. బంది మాంసం మస్తు ఉంది తమ్ముడు. థ్యాంక్స్ రా మామ, పార్టీ మాత్రం వదిలిపోయింది. రేయ్, నేను అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చారా? తను ఒకే ఐటమ్ అన్ని సార్లు ఆర్డర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. అయ్యా, ఇప్పుడేం చేస్తావు? నువ్వు అడుక్కుంటే ఎవరు రూపాయి కూడా వెయ్యరే. సర్లే, మళ్ళీ నేనే ఇస్తా. గుడ్ క్యాచ్. దీని అవసరం నీకు ఇంకా ఉంది, ఉంచు. రే, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. మనీ, షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు. మనీ యదవల దగ్గర కూడా ఉంటుంది, షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి.
can't believe it. Babu, sirati. Yankeshwar? Dubai, Dubai, anara? Flight ki inka time kaledha? Naa time inka raledu. Raadulandi, it's impossible. Idiot. నిజం చెప్తే సిరాకు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉంటే మారుస్యం. ఓటం ఏ మనిషిని మార్చలేదు. వీడు ఓడిపోయాడంతే ఎంత కడిగినా మురికి మారదు, మళ్ళీ మళ్ళీ పడుతుంది.